పేదలకు డబల్ బెడ్రూమ్. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. పేదలకు డబల్ బెడ్రూము, మరి అల్లుడు వస్తే ఎక్కడుంటాడు, బిడ్డ ఏరుంటారు అని చెప్పి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఇస్తుంది, మేము డబల్ బెడ్రూమ్ అని కట్టిస్తామని 2014 మేనిఫెస్టో చెప్పుకొని ఓట్లు వేసుకొని ఇంతవరకు వరంగల్ జిల్లాలో ఒక్క ఇల్లు కాక ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు దాదాపు 4 సంవత్సరాల క్రితం ఇక ఇక్కడ మనం ఉంటున్నాము, మనం ఏదైనా అడవిలో నడుస్తున్నామని అనుకున్నారు. ఇది అడవి కాదు, వరంగల్ నడిబొద్దు హనుమకొండ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుకు 150కి పైగా ఇక్కడ నివాసం ఉండేటోళ్ళు, వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇది చెప్పిస్తామని చెప్పారు. చెప్పి వాళ్ళని ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు ఇగో ఇక్కడ ఇళ్ళన్నీ శిథిలావాస్థకు కూడా వచ్చినాయి, కట్టిండ్రు శిథిలా. ఇది ఉన్ను 4 సంవత్సరాల క్రితము పక్కనున్న కాలోజీ కళాక్షేత్రం, రెండు కూడా ఒకటేసారి దీని నిర్మాణాలు చేపట్టారు. కానీ అవేమో కంప్లీట్ అయిపోయింది, కేటీఆర్ గారు యువరాజు గారు ఇవాళ రేపో వస్తుండు వచ్చి అది ఓపెన్ చేయండి, కానీ ఈ ఇళ్ళు ఇప్పటి వరకు ఓపెన్ చేస్తలేవు. ఎందుకు చేస్తలేదు అని అంటే, ఇక్కడ ఈ ఇండ్ల దగ్గర ఇగో ఈ ఇండ్ల దగ్గర ఈ మొత్తం ఇప్పుడు కూడాకు ఇచ్చి ఆక్షన్లేదు. ఇక్కడనే కాదు, ఈడ షాంపేటలో ఒక 603 ఇళ్ళు షాంపేటలో ఉన్నది, అర్థమైందా? ఆడ ఇక్కడేమో 597 ఇళ్ళు ఈడున్నాయి. ఈ ఇళ్ళల్లో ఒక 150 మందికి 150 పైగా మంది 160 మందికి పైగా గుడిసె వాసులు వీళ్ళకున్నారు. ఇంకొకటి ఏంటంటే, దాదాపు ఒక 11 మంది ఎంఆర్ఓలు, ఒక ఆర్డీఓ, అప్పటి కలెక్టర్ వాకాటి అరుణ గారు, వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి, వీళ్ళు వాకాటి కర్ణ గారు వీళ్ళంతా ఎంక్వైరీ చేసి వీళ్ళ లబ్ధిదారుల లిస్టు కూడా తయారైంది. అప్పుడు ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు, అంటే ఆమె కలెక్టర్లో దాదాపు 5-6 ఏళ్ళ కింద. ఇప్పటి వరకు వీళ్ళకి ఇల్లు ఎందుకు ఇస్తలేదు, ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? మొత్తం ఇక ఇక్కడ పక్కన ట్రాన్స్ఫార్మర్ పెట్టిండ్రు, ఓకేనా, ఇన్ని పెట్టిండ్రు, ఎందుకు మోసం చేస్తుండ్రు వినయ్ భాస్కర్ గారు? ఎందుకు కేటీఆర్ ఏమైనా చెప్పిండ్రా ఇవన్నీ అమ్మాలని? కేటీఆర్ ఏమైనా ఆదేశాలు ఇచ్చిండ్రా ఈ ఇండ్లు ఎవరికి కూడా ఇయ్యొద్దని చెప్పే వరకైనా చెప్పిండా? ఇవి మొత్తం కూడా కింద పెట్టి అమ్మాలని ఒక భారీ కుట్ర ఈరోజు నడుస్తూ ఉంది, అర్థమైందా? ఆల్రెడీ ఇండ్ల మీద మేము కొంతమందికి ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి ఇంకో కింద నాచుడు చూడండి, అంటే ఒక మనిషి కూడా ఇక్కడ రాకుండా వస్తలేరని అర్థం. ఇక్కడ నాచుడు ఉందంటే ఎంత భయంకరం చెప్పండి, ఎంత అన్యాయం జరుగుతుంది. బంగారు తెలంగాణ ఎందుకోసం చేసుకున్నాం కేసీఆర్, ఎందుకోసం చేసినాం? ఇది ఒక మనము వరంగల్ వెస్ట్, ఇది వరంగల్ వెస్ట్ వినయ్ భాస్కర్ సారథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాక అంతటా ఇట్నే ఉంది. మోసాలు చేసుకుంటా తెలంగాణ దొంగ ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా తెలంగాణ పైసలు మొత్తం దిగమీగి అక్కడ దాకా చూడండి, మీరు ఇటు సైడ్ రండి అక్కడ దాకా చూడండి, మీకు కనబడుతుంది మొత్తం ఇవన్నీ ఇండ్లు. ఈ గోడవతలు పోతే వాళ్ళు ఇప్పుడు గుడిసెలు వేసుకొని ఇక్కడనే ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి, గుడిసెలు ఇళ్ళలో మునిగిపోవా, ఎన్ని రోజులకి చెప్పండి, ఎన్ని రోజులకి ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది చెప్పండి? పేదవాళ్ళు వర్షాలు పడుతూ మన వరంగల్ మునిగిపోయింది. నువ్వు చెరువులు నాలాలు మొత్తం కబ్జా చేసినాక, ఇటీవల హైదరాబాద్కి వెళ్ళి దేవేందర్ రెడ్డి కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిందట, వచ్చి వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసిండ్రు. బాజాబ్తా తేలింది ఆ రిపోర్ట్లో కూడా, ఇవన్నీ రిపోర్ట్ కూడా బాజాబ్తా అన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంతేకాకుండా ఈ పక్కన ఈ ముందు పోయి రైట్ సైడ్ పోతే ప్రెస్ క్లబ్ ఉంటుంది, అక్కడికి ఎన్నోసార్లు వినయ్ భాస్కర్ వీళ్ళకి ఏం జవాబు చెప్తారు, మీరు ఎందుకు మాట్లాడారు అంటే, మీ ఆలోచన అంతా 1,000 రూపాయలు 2,000 ఇచ్చి ఓట్లు వేసుకోవాలి, ఈ బంధు ఆ బంధు అనేసి ఏది డైవర్ట్ చేసిన పైసలు అప్పులు తెచ్చిన పైసలంతా పబ్లిక్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి, అక్కడ వరకు దాటిపోవాలి, మళ్ళీ ప్రజలను ఆగం చేయాలి, అదేందా? ఇంత ఇంత గర్యం, ఇంత అన్యాయం ఏంటి? ఇవి చూపించి ఇక మేము ఓట్లు వేస్తాం, ఇవి ఇచ్చినాక మీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఇవి ఇస్తామని చెప్పి చూపించాలి. వాస్తవానికి ఏంటంటే ఈ ఇండ్లు మొత్తం అమ్మకానికి పెడుతుండ్రు, కూడా కింద మేబీ షాంపేట ఇండ్లు కూడా అన్నీ అమ్ముకునే భూములు అమ్ముకోవాలి, సెంట్రల్ జైలు ఏమో కుదబెట్టాలి, ఇదేమో రేపు కూడా కింద కూడాతో ఆక్షన్ పెట్టించి ఇక్కడ ఇండ్లు ఆ షాంపేట ఇండ్లు మొత్తం అమ్ముకోవాలి. ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా, ఎక్కడైంది? ఇది ఒక్క దగ్గర కాదు, రాష్ట్రంలో ప్రతి దగ్గర జరుగుతున్న తటంగం ఇది. వెంటనే ఇక్కడ లబ్ధిదారులను కేటీఆర్ ఏదైతే కళాక్షేత్రం ఒకటేసారి కన్స్ట్రక్షన్ మొదలైందో వెంటనే ఇక్కడికి రావాలి కేటీఆర్, మీరు వెంటనే లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చేయాలి. ఇవో చెట్లు మొత్తం ఇప్పుడు పనికొస్తాయి, ఆల్రెడీ శిథిలావాసాకి వచ్చినాయి, గట్టి వాహనాలు నువ్వు చేసిన నాలాలు కబ్జా చేసిన దానికి మొత్తం కొట్టుకపోతాయి. ఇగో ఎన్ని ఇండ్లు చూడండి, ఎన్ని ఇండ్లు ప్రజల ఇగో దీని పక్కనే ఈ ట్యాంకుల పక్కనే వాళ్ళు ఉంటారు. ఎంత అన్యాయం చెప్పండి, ఇంత అన్యాయంగా తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటా ఎందుకంటే తెలంగాణ మోసం చేసుకుంటా దగా చేసుకుంటా ఈరోజు ఇవి చూపించి ఓట్లు వేయించుకుంటాం అన్నట్టు. ఇవి చూపించి మేము కట్టినాం, ఇక ఇవ్వకపోతే వారికి ఇల్లు నీకే, ఇల్లు కానీ పెట్టేది మాత్రం అమ్మకానికి పెడతారు,
ఆల్రెడీ ఇదివరకు చాలా మంది ఆరోపణలు కూడా వచ్చినాయి దీని మీద. ఈ ఫ్లాట్ ఆల్రెడీ ఒక్కొక్క ఫ్లాట్ ₹3-3 లక్షలు వసూలు కూడా చేసిండ్రు లంచాల కిందని. కానీ మీరు లంచాలు ఏది తీసుకున్నా కానీ ఇవాళ వరకు లబ్ధారు ఇయ్యలే. 1000% మీరు కూడా ఆక్షన్ పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉండ్రు. రేపు కేటీఆర్ వస్తుండ్రు, కేటీఆర్ ను చక్కగా వచ్చి ఈ ఇల్లు ఇల్లు కళాక్షేత్రంతో ఆ కళాక్షేత్రం కూడా మొత్తం బీరు బ్రాండ్లు అన్నీ అమ్ముతుండే. అక్కడ పోయి మేము ధర్నా చేసి అది చేసిన తర్వాత అది మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఏది ఎర్రబెల్లి దయాకరావు అనేటోడు. ఈరోజు కాళోజీ నారాయణ మీద ప్రేమ లేదు, ఎవరి మీద లేదు, ఏమైనా వీళ్ళు ఎట్లా బతకాలి దీని మీదనే. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కుమారుడైన కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు కళాక్షేత్రం సహా ఇవి కూడా నిర్మాణాలు ఒకటేసారి స్టేజ్ కాబట్టి అది స్టార్ట్ చేయాలి. మీరు పేదలకు ఇండ్లు వెంటనే చేయాలి, లేకుంటే ఇండ్లు ఆల్రెడీ వాళ్ళు వచ్చినా కానీ పనికి వస్తానన్న డౌటే, కానీ ఇండ్లు కూడా వెళ్ళనే చేయాలి. లేకుంటే మేము ప్రజలందరినీ కలుపుకొని మరో ఉద్యమంకి వరంగల్లో స్టార్ట్ చేస్తాం. అమరవీళ్ళకు జోహార్ గారు. ఈ పేద ప్రజలు సెంటిమెంట్, నువ్వు తెలంగాణ ఉద్యమం సరిగా చేసే దొంగ ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్మి, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ ప్రజలు నమ్మి నేను ఎమ్మెల్యే చేస్తే నువ్వు నాలాలు కబ్జాలు చేసి, రోడ్లు కబ్జాలు చేసి, చెరువులు కబ్జాలు చేసి ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ సరే అవన్నీ ఒక దిక్కు నడుస్తూ ఉంటే ఇంకో దిక్కుకెళ్ళి నువ్వు పేదలు కలిసిన ఈ ఇండ్లను వాళ్ళకి ఇప్పటి వాళ్ళ పంచకుంటా ఇవి చూపించుకుంటా ఓట్లు వేయించుకుంటా రెండోసారి కూడా ఇప్పుడు ఓట్లు వేయించుకోబోతున్నావు. ఇవి చూపెట్టి ఇది నీ ఇవి నువ్వు చేసేప్పండి. నీ కుటుంబం అంతా ఇప్పుడు అది మొత్తం ప్రణయ్ భాస్కర్ గారు, ఆయన నిజంగా ప్రజల తరపు నిలబడ్డాడు. ఆయన తెలంగాణ వాయిస్ ఫస్ట్ ఆయనే ఎత్తిండు మంత్రి పదవి పోయిన తర్వాత. ఆయన మీద అందరికి కూడా ఎవరు కాదన్నారు అందులో. కానీ మీరు ఆయన ఆశయాలు నెరవేర్చకుండా ఈరోజు కంప్లీట్గా వరంగల్ను ఒక వ్యాపార కేంద్రంగా చూస్తూ ఉన్నావు. నువ్వు ఇదేనా నీది, నీ అభివృద్ధి ఇదేనా? కేవలం నీకు పదవులు కావాలి. ఈరోజు వారసుడు అని చెప్పి మళ్ళీ ఆయన కూడా అదే తోవల నడిపిస్తున్నావు. ప్రణయాన కొడుకును కూడా అదే తోవల నడిపిస్తున్నావు. ఇదేనా మీరు మీరు చేసే రాజకీయం? ఇదేనా మీరు ప్రజల పక్షాన్ని నిలబడ్డది? ఇదేనా మీకు కేటీఆర్ ఇట్లా చేయమని కేటీఆర్ చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా? లేదు మీరు ఎవరికి ఇవ్వద్దు, మొత్తం అన్ని యాక్షన్ పెట్టి అమ్ముండి, ఇండ్లు కబ్జాలు చేయాలి, చెరువులు కబ్జాలు చేయాలి, నాలాలు కబ్జాలు చేయాలి, వరంగల్ మొత్తం నీళ్ళల్లో ముంచాలి, కళ్ళబొల్లి మాటలు చెప్పి మాటలు ఓట్లు వేసుకొని ఎట్లా చెప్తుంది నేను నా బిడ్డ నా కొడుకు ఎట్లా అదే మీరు చెప్పాలి. అని ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిందా, స్పెషల్ ట్రైనింగా చెప్పండి? మీరు రేపు కేటీఆర్ను తీసుకురా, నువ్వే తీసుకొచ్చి అన్న కళాక్షేత్రం ఓపెనింగ్ అప్పుడు మనం ఇండ్లు కూడా స్టార్ట్ చేసినాము. ఈ పేద ప్రజలు వెంటనే మనము పంచాలి, లేకుంటే ఇక్కడ ప్రజలకెళ్ళి నన్ను ఉరికిస్తారన్న నన్ను ఉంచరు. అంబేద్కర్ నగర్ వాళ్ళు ఇప్పటికి 4 ఏళ్ళకెళ్ళి అక్కడ గురిశలాలు ఉంటాను, 5 ఏళ్ళకెళ్ళి గురిశలాలు ఉంటాను, లబ్ధిదారుల లిస్టు కూడా వచ్చింది అని చెప్పి చెప్పంచు. లేకుంటే అమ్ముకుందామంటే ఆయనతో కలిసి కూడాలా, మీకు కూడా అమ్ముకు, మీకు అమ్ముకోవడం అలవాటే కదా మీకు. ఆయన సెంటర్ చేయాలి, ఇది అన్ని కుదబెట్టిండ్రు, జాగాలన్నీ ఆక్షన్ పెట్టి అమ్ముతారు, అమ్ముకో. ఇది కూడా ఇదే కదా నీ పని. ప్రభుత్వ చీఫ్ విప్పు, చీఫ్ విప్పు కాదు నువ్వు, చీఫ్ విప్పు, చీఫ్ విప్ అనరు నిన్ను, చీఫ్ విప్, చీఫ్ విప్ అని ఇటువంటి పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటావు. అదే ఎంత కాబట్టి వరంగల్ వెస్ట్ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. వినయ్ భాస్కర్ను మళ్ళొకసారి ఎంత మోసం చేస్తుండో, పేద ప్రజలను ఎంత మోసం చేస్తుందనేది అర్థం చేసుకోవాలి.